ఎండవేడి నుంచి తప్పించుకునేందుకు ప్రస్తుతం అనేక మంది పలు రకాల పద్ధతులను పాటిస్తుంటారు అందుకే ఎండాకాలంలో శీతల పానీయాలను తాగడం చాలా ముఖ్యమైంది ఈ క్రమంలోనే చాలామంది వేసవి తాపం నుంచి సేదతీరి శరీరాన్ని చల్లబరుచుకునేందుకు రకరకాల శీతల పానీయాలను తాగుతున్నారు అయితే సిద్ధంగా తయారు చేసుకునే బార్లీ నీటి పానీయం కూడా మనకు వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని అందిస్తుందంటున్నారు మరి బార్లీ నీళ్లను ఎలా తయారు చేసుకోవాలో వాటితో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా ఒక పాత్రలో ఒక లీటర్ మంచినీటిని తీసుకుని ఆ నీటిలో గుప్పెడు బార్లీ గింజలను వేయాలి ఇరవై నిమిషాల పాటు ఈ నీటిని బాగా మరిగించాలి దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి తర్వాత ఆ నీటిని చల్లార్చి వడపోసి అందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగాలి లేదా మధ్యాహ్నం ఎండకు బయటికి వెళ్లి వచ్చిన వారు కూడా తాగొచ్చు ఫ్రిడ్జ్లో ఉంచి తాగితే శరీరానికి చలదనం కలుగుతుంది అంతేకాదు ఈ బార్లీ గింజల నీటిని తాగడం వల్ల మనకింకా అనేక లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో ఇప్పుడు మీకోసం బార్లీ నీటిని తాగితే శరీరంలోని వ్యర్థ విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి మూత్రాశయం శుభ్రంగా మారుతుంది కిడ్నీ స్టోన్లు కరుగుతాయి ముఖ్యంగా వేసవిలో మూత్ర సమస్యలతో బాధపడే వారికి బార్లీ నీళ్లు చక్కని ఔషధం అని చెప్పొచ్చు ఇక బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే వేడి బయటకు పోయి శరీరం చల్లగా మారుతుంది అలాగే జీర్ణ సమస్యలైన గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం ఉండవు కీళ్ళు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి విరేచనాలు అయినవారు బార్లీ నీటిని తాగితే మరీ మంచిది చాలామంది అధిక బరువుతో బాధపడుతుంటారు బరువు తగ్గాలనుకునేవారు బార్లీ నీటిని తాగొచ్చు బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది రక్త సరఫరా మెరుగుపడుతుంది అంతేకాదు వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఎండలో తిరిగి వచ్చిన వారు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్నా బార్లీ నీటిని తాగితే ఎంతో ఉపయోగకరం అంటున్నారు నిపుణులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి